हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल स्वाति होम एंड ब्यूटी फ्रेंड्स एवरैते ना चैनल फर्स्ट टाइम विजिट चेस्तुन्नारो प्लीज सब्सक्राइब चेयंडी एंड पक्कने उन्न बेल आइकॉन एक्टिवेट चेसुकोंडी इला एक्टिवेट चेसुकोवडं द्वारा नेनु चेसे एवरी वीडियो अनेदी मीकु नोटिफिकेशन कूपनलो वेंटने वस्तुंदी फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल स्वाति होम एंड ब्यूटी फ्रेंड्स ई रोज मीकु मंची प्रोडक्ट इंट्रोड्यूस चेयबोतुन्नानु ई थिंक ई प्रोडक्ट मीकु चाला यूजफुल अनि नेनु भावस्तुन्नानु नव्या डेस लो एवरीवन फेस चेस्तुने मेन प्रॉब्लम एदैना उंदंटे अदि ओवर वेट अदेनंडी ओबेसिटी सो ई ओबेसिटी नी नेचुरल गा ए विधंगा तग्गिंचुकोवच्चु ओबेसिटी वल्ल मनकि मेन प्रॉब्लम एटैते उंटुंदो चाला मंदिकि डिफरेंट डिफरेंट हेल्थ इश्यूस वस्तू उंटायि आ हेल्थ इश्यूस अनेवि वाळ्ळ एज कंटे एक्कुव वेट अनेदि उंडटं वल्ल वाळ्ळकि ई डिजीज अनेवि रावडं जरुगुतुंदि సో నేచురల్ గా ఈ ఒక వెయిట్ లాస్ ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఎటువంటి డైట్ ప్లాన్ మనం ఫాలో అవుతే ఈ వెయిట్ లాస్ ని ఈజీగా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఎవరి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనం డైట్ అనేది ప్రాపర్ గా ప్లానింగ్ ఫాలో అవుతే మాత్రం వెయిట్ లాస్ అనేది మంత్లీ 1 టు 5 కేజీస్ వరకు తగ్గొచ్చు అది కూడా నేచురల్ గా చాలా మంది చాలా వరకు 1 మంత్ లో 20 కేజీస్ 30 కేజీస్ 15 కేజీస్ అని చెప్తారు కానీ అది పర్ఫెక్ట్ వెయిట్ లాస్ మెథడ్ కానే కాదు సో ఆ మెథడ్స్ ఫాలో అవడం వల్ల చాలా ఈ నీరసంగా అయిపోయే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వస్తాయి సో నేచురల్ గా ఏ విధంగా తగ్గించుకోవచ్చు వెయిట్ లాస్ అనేది ఈ వీడియోలో చూద్దాం सो मॉर्निंग ब्रेकफास्ट नुंची नाइट डिनर वरकु प्रॉपर डाइट प्लान उंडाली मॉर्निंग ब्रेकफास्ट एप्पुडु स्किप चेयोद्दु सो ब्रेकफास्ट प्लेस लो ए फ्रूट्स अन्ना लेदंटे इटुवंटि सलाड्स अन्ना तिंटू उंडाली अंते कानी ब्रेकफास्ट मात्रं असलु स्किप चेयकूडदु एंदुकंटे एर्ली मॉर्निंग तिन्न फुड्डे मनकि हेल्थ की चाला बागुंटुंदि मन योक्क ग्रोथ कु उपयोगपडुतुंदि सो लंच टाइम कि वच्चेसरिकि ओकेसारि एक्कुवगा तिंडं कंटे తక్కువ తక్కువగా తినడం హెల్త్ కి చాలా మంచిది సో ఇలా తక్కువ తక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు తినే ఫుడ్ అప్పుడు అనేది కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోయి ఫుడ్ అనేది మొత్తం కూడా ఆ యొక్క ఎనర్జీ మొత్తం యూజ్ అవుతుందన్నమాట సో ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే మన వర్క్ అండ్ ఫుడ్ అనేది ఈక్వల్ అవ్వకుండా ఏమవుతుందంటే వర్క్ అనేది లెస్ అయిపోయి ఫుడ్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే ఫుడ్ అనే క్వాంటిటీ పెరుగుతుందో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఎనర్జీ కంటే ఎక్కువ ఫుడ్ ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతుంది ఇలా స్టోర్ అవడం వల్ల మనకి వెయిట్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఈ వెయిట్ లాస్ కి మనం ఎటువంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అనేది వివరంగా చూద్దాం సో బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి మనం మనకి నేచురల్ గా హాట్ వాటర్ లో లెమన్ అండ్ హనీ వేసుకొని తాగొచ్చు ఎర్లీ మార్నింగ్ సో అదే విధంగా మనం తినే ఇడ్లీ కానీ ఆయిల్ ఫుడ్ స్కిప్ చేసి ఇడ్లీ కానీ ఉప్మా కానీ లిటిల్ బిట్ గా అందులో యూజ్ చేసే చట్నీ అనేది హెవీ ఫ్యాట్ చట్నీ కాకుండా యూజ్ చేసిన హెల్త్ కి మానే ఉంటుంది సో నేనైతే ఒక ప్రొడక్ట్ యూస్ చేస్తున్నా ఆ ప్రొడక్ట్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో యాక్చువల్ గా ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పౌడర్ సో ఇది కంప్లీట్ ప్రోటీన్ పౌడర్ అనమాట సో దీన్ని బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆకలి అనేది పుట్టదు సో ఇది చాలా నేచురల్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనివల్ల అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ప్రోటీన్ అనే ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ న్యూట్రిషన్ అంటే మనకి ఫుల్నెస్ యొక్క ఆకలి అనేది పుట్టకుండా మనకి డే అంతా కూడా యాక్టివ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఫస్ట్ మనం స్టార్టింగ్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో యూజ్ చేయాలి సో ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా యూరిన్ రూపంలో కానీ స్వెట్ ఫార్మేషన్ లో కానీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో ఫస్ట్ 1 మంత్ మనం యూజ్ చేసిన తర్వాత మన బాడీ దీనికి అలవాటు పడిన తర్వాత దీని ప్లేస్ లో ఏం చేయాలంటే మనం నైట్ టైం కూడా ఇదే మనకు మిల్క్ షేక్ ని నైట్ టైం కూడా యూజ్ చేస్తూ ఉండాలి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో మనం దీన్ని తీసుకోవాలి సో మనం మార్నింగ్ కి అసలు ఆకలి అనేది లంచ్ టైం వరకు ఆకలి వేయదు అయినప్పటికీ మీకు ఆకలిగా ఉన్నట్లయితే ఫ్రూట్స్ తీసుకోవాలి ఆ ఫ్రూట్స్ ఏం తీసుకోవాలంటే మనం తీసుకునే ఫ్రూట్స్ వచ్చేసరికి స్కిప్ చేయాల్సినవి వచ్చేసి బనానా యాపిల్ అవి తినకుంటే ఏ ఫ్రూట్ తిన్నా పర్లేదన్నమాట సో ఇది వచ్చేసి ప్రోటీన్ పౌడర్ సో ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మనం
డెఫినెట్ గా యూస్ చేయాలి. ఈ ప్రోటీన్ పౌడర్ అండ్ ఇంకా ఒక పౌడర్ ఉంటుంది, దాన్ని కూడా ఈ పౌడర్ తో పాటు మిక్స్ చేసుకొని తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఇదండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫార్ములా 1. సో ఫార్ములా 1 దీన్ని కూడా తీసుకోవాలండి. సో ఇది అది కూడా కంప్లీట్ హెల్త్ కి మంచిది, మంచి న్యూట్రిషన్ షేక్ మిల్క్, వెయిట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అన్నమాట ఇది. సో వెయిట్ కంట్రోల్ అవడానికి, మనకి ఆటలు వేయకుండా ఉండడానికి ఇది చేస్తుంది. సో ఇందులో 18 విటమిన్స్ అండ్ 18 మినరల్స్ అనేవి ఈ పౌడర్ లో ఉంటాయి. సో ఈ ఫార్ములా 1 పౌడర్ అండ్ ముందుగా మనం ఏం చూపించాను కదండి, ముందుగా చూపించిన ప్రోటీన్ పౌడర్, ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం, సో లో ఫ్యాట్ ఫ్యాట్లెస్ మిల్క్ ఉంటుంది కదండి, ఫ్యాట్లెస్ మిల్క్ అంటే మనకి సోయా మిల్క్ ఉంటుంది. సో ఇది ఏ ఫ్లేవర్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఫ్యాట్లెస్ మిల్క్, ఎనీ ఫ్యాట్లెస్ మిల్క్ ని తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సోయా మిల్క్ అండి. ఇది హై మనకి ప్రోటీన్ కంటెంట్ ఎందులో ఎక్కువగా ఉంటుందంటే సోయా అని చెప్పొచ్చు. సో ఇది సోయా మిల్క్. ఒకవేళ మిల్క్ లేనట్లయితే దాని ప్లేస్ లో ఈ యొక్క షేక్ మేట్ అనేది యూజ్ చేయొచ్చు, షేక్ మేట్ పౌడర్. సో ఈ షేక్ మేట్ పౌడర్ అంటే హాట్ వాటర్ లో వేసి ఈ యొక్క ఫార్ములా 1 ప్రోటీన్ పౌడర్ కలుపుకొని మనం తాగొచ్చు. సో ఇది 1 మంత్ అనేది కంటిన్యూగా చేస్తే మనకు 1 kg to 5 kg వరకు వెయిట్ అనేది తగ్గుతుందండి డెఫినెట్ గా. సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి 1 కప్ రైస్ కి 2 కప్స్ కర్రీ వేసుకుని తినాలి. అలా తింటేనే మనకి ఆకలి పట్టుకుంటా ఉంటుంది, హెల్త్ కి బాగుంటుంది కూడా. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి ఆయిల్ సంబంధించినవి కాకుండా, సో తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఉండే ఎటువంటి స్నాక్స్ అన్నా తినవచ్చు. సో నైట్ డిన్నర్ వచ్చేసరికి చపాతి తినండి, లేదంటే ఎంటీ స్టమక్ తో అయితే అసలు ఉండొద్దు, మీరు కంపల్సరీ ఫ్రూట్స్ అన్నా తీసుకోండి, లేదంటే చపాతి అన్నా తీసుకోండి. సో ఈ 1 మంత్ దీనికి మనం మన బాడీ అలవాటు పడిన తర్వాత మీరు ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ మీరు ఏం చేయొచ్చు అంటే నైట్ టైం కూడా ఈ మిల్క్ షేక్ ని తీసుకుంటే హెల్త్ కి చాలా బాగుంటుంది, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో మిల్క్ షేక్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఫార్ములా 1 ఎంత కలపాలి అండ్ ప్రోటీన్ పౌడర్ ఎంత కలపాలి ఏంటనేది చూసేద్దాం. ప్రోటీన్ మిల్క్ షేక్ ని తయారు చేయడానికి ముందుగా 300 ml వార్మ్ వాటర్ తీసుకోండి. సో మీకు షేక్ మేట్ ఉంటే వేడి నీళ్ళతో కలుపుకోవచ్చు, లేదంటే షేక్ మేట్ లేకపోతే మిల్క్ తీసుకోవచ్చు అన్నమాట, లో ఫ్యాట్ మిల్క్ తీసుకొని యూజ్ చేయొచ్చు. సో నేను 300 ml వాటర్లో 2 టేబుల్ స్పూన్ షేక్ మేట్ యాడ్ చేశానండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్ని యాడ్ చేయాలండి, కంపల్సరీ 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 ప్రోటీన్ పౌడర్ అండి. ప్రోటీన్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి. సో మొత్తం మిక్సర్ని బాగా షేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ వరకు టైం పడుతుంది వీటిని షేక్ చేయడానికి, ఎందుకంటే ఈ వాటర్లో కంప్లీట్గా ప్రోటీన్ పౌడర్ అనేది మిక్స్ అవ్వాలి. దీని ద్వారా 10.75 grams వరకు మనకు ప్రోటీన్ లభిస్తుంది, క్యాలరీస్ కూడా లభిస్తాయి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, వన్స్ ట్రై చేయండి.